హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ రాజీవ్. ఈరోజు మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్న ఫ్లెచర్సో అండి. ఇది ఒక బుఫెట్ రెస్టారెంట్ అనమాట. లాస్ట్ టైం పెట్టాం కదా బార్బిక్యూ నేషన్ అది వీడియోలో, దానిలాగా ఇది కూడా ఒక బుఫెట్ అనమాట రెస్టారెంట్ ఇది. సో ఇది వచ్చేసి పార్క్ హయత్ అనమాట, దానికి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీకు రెయిన్బో హాస్పిటల్ ఉంది కదా, దాని ముందు లేన్ అనమాట, దానికి ఆపోజిట్ లైన్లో ది బర్త్ ప్లేస్ ఉంది కదా, దాని నుంచి కొంచెం ముందుకెళ్ళాలి. ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట ఈ ఫ్లెచర్సో రెస్టారెంట్ అనేది. దానికైతే ఇప్పుడు మనం వెళ్ళిపోదాము. అక్కడ వచ్చేసి నాన్ వెజ్ అండి, నాన్ వెజ్ వచ్చేసి 799 రూపీస్ అనమాట పర్ హెడ్కి. వెజ్ కూడా అంతే ఉండొచ్చు అటు ఇటుగా, ఇదనమాట ప్రైస్ అయితే. అక్కడ ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. అంటే నేను ఇంతవరకు వెళ్ళలేదు, మా ఫ్రెండ్స్ వెళ్ళారనమాట, వాళ్ళైతే మాకు చెప్తున్నారు నాకైతే. సో వెళ్ళాక చూద్దాము ఆ ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉందో, బాగుందో బాగాలేదో. ఇంకా వెళ్ళిపోదామా? దానికంటే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. ఇంకా వెళ్ళిపోదామా? చలో, ఇక్కడికి వచ్చానండి. చూస్తున్నారు కదా ఫ్లెచర్సో రోడ్ నెంబర్ 2 బంజారా హిల్స్ అనమాట, 5th ఫ్లోర్. మీకు ది బర్త్ ప్లేస్కి కొంచెం ముందుకు వచ్చారంటే ఈ బిల్డింగ్ అనిపిస్తుంది. ఈ బిల్డింగ్ టాప్లో ఉన్నదే ఫ్లెచర్సో అనమాట. మీకు ఈ వేలు వెళ్తే జూబ్లీ హిల్స్ అనమాట, చెక్ పోస్ట్ వస్తుంది మనకి. స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకోండి. ఈ వేవ్ వచ్చేసి రెయిన్బో హాస్పిటల్ మీకు కనిపిస్తుంది కదా. నేనైతే లిఫ్ట్లోకి వచ్చానమాట, 5th ఫ్లోర్లోకి వెళ్తున్నాను నేను. ఇక్కడ మీరు చూడండి ఫ్లెచర్ స్టోరీ అంట, టైం ఉంటే చదువుకోండి బయట వెయిట్ చేసినప్పుడు. ఫ్రెండ్స్, మొత్తానికైతే ఫ్లెచర్స్ రావడం జరిగిందనమాట. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, కోసం ఇప్పుడు వెయిట్ చేస్తున్నాము. వచ్చిన తర్వాత లోపలికి వెళ్తాం. 11:30 to 3:30. ఓకే, థ్యాంక్ యూ. ఆ అమ్మాయిని ఒక చిన్న తమాషా చేసామన్నమాట. ఇక్కడైతే కూర్చుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఆ రోడ్డు చూసుకుంటా వెహికల్స్ అవి ఇవి, ప్రశాంతంగా హాయిగా కూర్చుని తినవచ్చు అనమాట. ఎప్పుడైనా ఇట్లా సైడ్లో కూర్చుంటే మిర్రర్ దగ్గర మీకు ఆ బిల్డింగ్ అనిపిస్తుంది కదా, పార్క్ హయాత్ అనమాట బిల్డింగ్, దానికి ఆపోజిట్లో ఉంటుంది అనమాట మనకి. నా కూడా ఇంకా రాలేదన్నమాట, వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఎవరు రాలేదండి, ముందే వచ్చేసాం అనమాట మేము. ఇక్కడ మీరు చూసుకోండి మెన్యూ, ఇది పాస్ చేసుకొని చూసుకోండి. ఇవంతా చదువుకుంటే పోతే తెల్లారిపోద్ది ఇక్కడే. డెసర్ట్ అవి ఉన్నాయి కదా, దాంతోపాటు స్టార్టర్స్ వెజ్ మెయిన్ కోర్స్ ఉన్నాయి. ఇవన్నీ పాస్ చేసుకొని చూడండి, ఇక్కడ మనకి ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. తొందరపడి కోయిల ముందే కోసినట్టు ముందే వచ్చామన్నమాట మేము. మా ఆవిడు మాత్రం ఇంకా వస్తానే ఉన్నాడు, మరి ఎక్కడ ఉన్నాడో తెలియదు, మరి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు. ఇక స్టార్టర్స్లో డ్రింక్ వచ్చిందండి వెరీ ఫస్ట్ మనకి. మనకైతే ఆరెంజ్ డ్రింక్ అనమాట, వెల్కమ్ డ్రింక్ ఇది. స్టార్టింగ్ ఇది ఇచ్చారు మనకి. మా ఆవిడ మెల్లెకి వస్తున్నాడండి, ఇంట్లో అన్ని పనులు చేసుకొని కాల్ మాట్లాడుకుంటూ. నేను ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను, ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి ఫ్లెచర్సో. సో చూద్దాం ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, అంబియన్స్ బాగున్నాయి, గుడ్. సో ఇక్కడికి నేను మా ఫ్రెండ్ రాజీవ్ వచ్చాను. రాజీవ్ గట ముందు వచ్చాడు, నువ్వు లేట్ కొంచెం. అదే మా అక్క రికమెండ్ చేసింది ఇక్కడికి రమ్మని. ఇక స్టార్ట్ చేశారండి వీళ్ళు, చూస్తున్నారు కదా చికెన్ లెగ్ పీస్ అనమాట. స్టార్టింగే మనకి చికెన్తో చేసినవి ఒక 5 to 6 ఐటమ్స్ ప్లేట్లో వేస్తున్నారనమాట. అది మనం తినగలమా లేదో వాళ్ళు ఆలోచించలేదు, అడగకుండానే వేసేస్తున్నారు అనమాట. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. బా ఇట్టే పొగలు వచ్చేస్తున్నాయండి వేడి వేడిగా. అవి వచ్చేసి మష్రూమ్ కబాబ్స్ అండి, 2 స్టిక్స్ కూర్చున్నాయి కదా అవి. దాని తర్వాత స్వీట్ కార్న్తో చేసిన వేశారనమాట. ఇది మామూలుగా అయితే స్టార్టింగ్లో వేస్తారు వీళ్ళు, ఇవన్నీ వేశాక వేస్తున్నారనమాట ఇవి. ఇది వచ్చేసి మటన్తో చేసిన రోల్ అనమాట ఇది.
ఇది వచ్చేసి హరాబరా కబాబ్స్ అన్నమాట. ఈ రెండు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బనానా లీఫ్లో బాయిల్ చేశారండి ఫిష్ అన్నమాట. వీళ్ళని అడిగితే అపోలో ఫిష్ అన్నారు వీటిని. అసలు పీస్ అయితే చాలా అంటే చాలా బాగా ఉడికింది అన్నమాట, చాలా సాఫ్ట్గా ఉంది. బా ఫుల్ వేడండి, అసలు ఆకైతే కాలిపోతుంది. ఇవి వచ్చేసి వాటర్ మిలన్ చాట్ అన్నమాట. ఇది వాటర్ మిలన్ పీసెస్ కట్ చేసి వాటికి ఏదో మసాలా తినట్టున్నారు, దానికి వీళ్ళు చాట్ అని పేరు పెట్టారు. ఇక్కడ ఎవరైతే వస్తారో నాన్ వెజ్ కోసం వాళ్ళకైతే మాత్రం పండగే అనమాట, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ప్రతిదీ మాత్రం నోట్లో వేసుకుంటే యాక్టివ్ జారిపోతుంది అనమాట లోపలికి మనం మింగకుండానే. మొత్తం ఊచకలు పడేశానండి, ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోయింది. తర్వాత ఈ వాటర్ మిలన్ చాట్ వేసుకున్నాను ప్లేట్లోకి. ఇవి కూడా పీల్ చవతలు పడేది. ఇవి కూడా చూసుకోండి డ్రింక్స్ అనమాట, ఇవి తండర్ స్టామ్ అని చెప్పేసి సీ బోటమ్ అని ఇలాంటివి కొన్ని ఉన్నాయి. 149 రూపీస్ అనమాట. మా ఆవిడ కతిపుతా ఉన్నాడు ఆ డ్రింక్ తాగుతా. ఇక్కడ చూడండి ఐస్ పైన కొన్ని పెట్టారనమాట సీ ఫుడ్. ఇవి కనిపిస్తుంది కదా, ఈ పింక్ వచ్చేసేమో మఫిన్స్ అనమాట. ఇక్కడన్నీ చూడండి, ఇక నేను చెప్పే పని లేకుండా మీకు టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు కావాల్సినవన్నీ నేను డిస్ప్లేలో చూపిస్తాను, మీరు పాజ్ చేసుకొని అవి చూడండి, మనకి టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏవైతే మనకు దొరుకుతాయో అవి మొత్తం దాదాపు నేను కవర్ చేశానండి. ఇక్కడ మనకు తినడానికి ఐటమ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట, మ్యాక్సిమం మనం అయితే తినలేము. మీరు ఒకవేళ తినదలుచుకుంటే మొత్తం బ్రేక్ఫాస్ట్ చేయకుండారండి. ఇక్కడ చూస్తున్నారు కదా టర్కిష్ ఫిష్ అన్నమాట ఇది. ఇది మనకు కావాలంటే ఒక పీసెస్ కట్ చేసి మనకి ఇస్తారనమాట. చూస్తున్నారు కదా అది వచ్చేసి హైదరాబాద్ దమ్ బిర్యానీ అనమాట, అది కూడా వేసుకుందాం ప్లేట్లో మనం. ఇది కుండ కుర్మా అనుకుంటా, ఇది తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్ మీకేమన్నా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను వాటికి రిప్లై ఇస్తాను అన్నిటికీ. ఇది అయితే ప్లేట్లు వేసుకున్నాను అనమాట. ఇవి తిన్నాక ఇది ఫస్ట్ వాయ్ అనమాట మెయిన్ కోర్సులో. ఇది తిన్నాక ఇంకా 2-3 వాయిలు వేయాలి. ఇది వచ్చేసి పిజ్జా అనమాట, వెజ్ పిజ్జా ఇది.
ఇక్కడ వెజ్ కానీ నాన్ వెజ్ కానీ 799 రూపీస్ అండి, 1 రూపాయి తక్కువ, 800 రూపాయలు అనమాట. సో మీరు పెట్టిన ప్రతి రూపాయిని కూడా మీరు తినండి, ఏది ఫుడ్ కూడా వేస్ట్ చేయకండి, ఎందుకంటే మ్యాక్సిమం మనం పెట్టిన ప్రతి రూపాయికి లాక్కోవాలి మనం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వెల్లుల్లిపాయలో చిన్నుల్లిపాయలో కాదనమాట, ఇవి వచ్చేసి మోమోస్ అనమాట. ఇవి చూడడానికి వెల్లుల్లిపాయలా ఉన్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ సెకండ్ వాయికి వెళ్తున్నాం అనమాట, ఒక వాయి అయిపోయింది, మొత్తం పొట్ల వేసాము. ఇవి డెసర్ట్ అండి. ఇవి వచ్చి గులాబ్ జామ్ అన్నమాట. గులాబ్ జామ్ ఎందుకో వేడిగా ఉంటే అంత నచ్చం నాకు, చల్లగా ఉంటేనే బాగుంటాయి అనమాట. ఇది వచ్చేసి హల్వా అన్నమాట. నోరు మాత్రం ఊరిపోతుంది అన్నమాట, మామూలుగా కాదు, వీటి పని పట్టాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్లేట్లో వేసుకొని మన టేబుల్ దాకా వెళ్ళే పని లేకుండా నాకైతే ఎక్కడ తినాలనిపిస్తుంది అనమాట, కానీ అక్కడ తినేవ్వట్లేదు. సో అందుకని తెచ్చుకున్నాను అనమాట, ఇవైతే పట్టుకొచ్చుకున్నాను వెళ్ళి. ఇది వచ్చేసి ఫ్రూట్ సలాడ్తో రసగుల్లాస్ అంటారు కదా, అవన్నమాట ఇవి. ఇక్కడ చూడండి, బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట, మనం చేసుకొని ఇక్కడ చేసుకోవచ్చు. వాళ్ళు వచ్చి డ్యాన్స్ వేస్తారనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది ఫ్రైడ్ ఐస్ క్రీమ్ అండి. ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫ్రూట్ జిలేబీ అంటే చాలా అంటే చాలా బాగుందనమాట, చాలా సాఫ్ట్గా ఉంది, చాలా టేస్టీగా ఉందన్నమాట. లోపల పైనాపిల్ పీస్ పెట్టారు. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కుక్కామన్నమాట, ఒక 4 వాయిదాలుగా మా టీటు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడికి మాత్రం రండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. లంచ్ వచ్చేసేమో 11:30 to 3:30 అనమాట, అదే డిన్నర్ అయితేనేమో 6:30 to 11:30 అంట. సో ఈ టైంకి వచ్చేయండి. ఇది ఫ్రెండ్స్ లంచ్ అయితే అయిపోయింది మాది, ఇక నడవలేక నడుస్తున్నాం అన్నమాట బయటికి. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.